హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, విద్య నేర్పినటువంటి గురువులకు, నేను ఉపాసించేటటువంటి భువనేశ్వరి దేవికి నమస్కారం. శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ ఒక వివాహమే ఉన్నది మన జాతకచక్రంలో, రెండు పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశం ఉందా? అదేనండి, ఒక వివాహం అంటే రెండు పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి అనుకుంటుంటారు. జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి అంటే, మీరు సెలెక్ట్ చేసేటటువంటి అబ్బాయి జాతకచక్రంలో రెండు వివాహాలు ఉన్నాయి. సింహలగ్నం, లగ్నంలో శని. అంటే జనరల్గా కర్కాటక సింహలగ్నం వాళ్ళకి జాగ్రత్తగా పరిశీలన చేయించి చేసుకోమని చెప్పి చెప్తుంటాం అనమాట. వృశ్చిక లగ్నం 7వ ఇంట్లో బుధుడు, ఇంకేయో గ్రహాలు. వృషభ లగ్నం 7వ ఇంట శుక్రుడు, 7వ ఇంట కుజుడిని శని చూస్తుంటే కొద్దిగా అపాయాలు అనేటటువంటిది ఉన్నది. సపోజ్ మన పిల్లలు కుజ నక్షత్రాలు, అబ్బాయిది కూడా కుజ నక్షత్రాలు, అది శిరోవేద మరణం అని చెప్పి చెప్పారు. మరణం మనకు ఆయుష్ ఉంటే విడిపోటాలు జరుగుతుంటాయి. అట్లాగే ఇప్పుడు చంద్రరాహుల నక్షత్రాలు ఉన్నాయి, రోహిణి, ఆస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ నక్షత్రాలకు కూడా కొద్దిగా చేయొద్దని చెప్పారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే క్యుద్దశ రన్ అవుతూ ఉంది, విడిపోటాలకు అవకాశాలు ఉన్నాయి. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు కదమ్మా, రెండో వివాహం ఏం చేయాలంటే శాంతి చేసుకోవాలంటే వాళ్ళు శాంతి చేయడానికి ఇముఖత చూపిస్తారు, చేసేవాళ్ళు కూడా లేరు. కుంభ వివాహం చేయాలంటే 4 గంటలు పట్టుద్ది అనమాట. అక్కడ సరిగా అది పర్ఫెక్ట్గా చేసి సంకల్పాలు చెప్పాలన్నమాట. కుటుంబ స్థానం, సుఖస్థానం. ఇప్పుడు అమ్మాయి జాతకం బ్రహ్మాండంగా ఉంది, కుటుంబం, సుఖం, భర్త, ఈ మాంగళ్యం అన్నీ బాగా ఉన్నాయి. అబ్బాయి జాతకచక్రంలో కాంప్లికేషన్స్ అనే ఉంది. కాంప్లికేషన్ మనకు వస్తాయి కదా. అందువల్ల మనకేందంటే వివాహం చేసేటప్పుడు ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు ఫస్ట్ ప్రాష్ట, వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అనమాట. కనుక వాళ్ళకి రెండు వివాహాలు ఉన్నాయి. అయ్యా, నీ జాతకంలో రెండు వివాహాలు ఉన్నాయి, నువ్వు శ్రీశైలం వెళ్ళు లేదా అమరావతి వెళ్ళు, కుంభ వివాహం చేసేసి ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, ఆడ మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ ఆ నదిలో కలిపేసేయండి. ఆ సంకల్పాలు చెప్పి ఆ పూజా విధానాలు మంత్రశాస్త్రం ప్రకారంగా చేసి అని చెప్తాం. అప్పుడు ఏంటంటే ఒక వివాహం అయిపోయింది అని చెప్పని ఒక నమ్మకంతో, ఒక రిలీఫ్తో వాళ్ళు మళ్ళీ రెండో వివాహం చేస్తారు. చేసేటప్పుడు రెండో వివాహం అంటే ఒకటే వివాహమే, శాంతి చేసినట్లెక్క అనమాట. ఇక అప్పుడు మనకు ధైర్యంగా ఉంటాం. సెలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాతకం జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ వృషభ లగ్నం 7వ ఇంట్లో రవి, బుధ, గురు, శుక్ర అన్నీ ఉన్నాయి. అంటే ఓ శుభగ్రహం, పాపగ్రహం ఉంటేనే పునర్వివాహ లక్షణం అని చెప్తున్నారు కదా మనం సెలెక్ట్ చేసేటప్పుడు. అట్లాగే ఉత్తర నక్షత్రానికి శుక్రుడు అనిష్ట స్థానం ఉందన్నా, పాపగ్రహంతో కలిసినా, పాపగ్రహం చూడబడుతున్నా, ఒకటి కంటే ఎక్కువ వివాహాలని చెప్తున్నారు కదా. కొన్ని కొన్ని నక్షత్రాలకి, కొన్ని కొన్ని లగ్నాలకి సప్తమ భావం అనేటువంటిది దెబ్బతిన్నప్పుడు, కొద్దిగా కుజుడు 7వ ఇంటి శని చేత చూడబడేటప్పుడు వివాహ విషయాల్లో దోషాలు చెప్తున్నారు కదా. కనుక మనకి మన జాతకచక్రం బ్రహ్మాండంగా ఉంది, శుద్ధంగా ఉంది, కాంప్లికేషన్స్ ఏమి లేవు. కనుక ఆ జాతకచక్రం వచ్చినప్పుడు భగవంతుని కోరుకోవాలి, హే భగవాన్, నాకు ఈ జాతకచక్రాలు ఏంది ఇంత కాంప్లికేషన్గా వస్తున్నాయి, మంచి జాతకం చక్రం మనకు వచ్చేలాగా చూడు స్వామి అని చెప్పిన భగవంతుని తలుచుకోవాలి. లేదా ఆ శనివారం పూట ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ సూర్యాస్తమైన టైంలో ఆ యొక్క జ్యేష్ఠా దేవతని కోరుకోవాలన్నమాట. ఓ సాటర్డే రోజున మంచి యోగవంతమైనటువంటి జాతకాలు రావాలని కోరుకోవాలి. కనుక సబ్జెక్ట్ ఏంది, మనకి జాతకంలో ఒక వివాహం ఉన్నా, నలుగురు ఐదుగురు జ్యోతిషులు చెప్పారు ఒక వివాహం అని చెప్పని, రెండు వివాహాలు అవుతాయా, అవుతాయి, ఎప్పుడయ్యా అంటే రెండు వివాహాలు అయ్యేటటువంటి జాతకచక్రాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఆ రెండు వివాహాలు అవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కనుక మీరు జాగ్రత్తగా, సరే మనకి మన జాతకచక్రంలో సపోజ్ రెండు వివాహాలు ఉన్నాయి, మనకి సిద్ధాంతి గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారమ్మా ఈ జాతకచక్రంలో ఇట్లా ఉన్నాయి, ఇట్లా కలహాలు అనేటటువంటివి ఉన్నాయి, పలాన టైంలో ఇట్లా అపాయాలు ఉన్నాయి, కలహాల టైంలో మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పండి, మీరు కూడా మాట్లాడబాకండి, అపాయన టైంలో శ్రీశైలం, తిరుపతి అని చెప్పి నేను ఇంకో వేరేటటువంటి ప్రయాణాలు పెట్టబాకండి, ఒకవేళ అత్యవసరమై పెట్టాలంటే పగల మాత్రమే ప్రయాణం చేయండి. కనుక ఇట్లా ఈ కలహాలు తప్పించుకోవాలంటే మార్గం ఏంటంటే, ఒక డాక్టర్ని చేసేటట్టయితే ఆయన హాస్పిటల్లో 9-10 ఇంటి దాకా ఉంటారమ్మా, అప్పుడు కొంత అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే ఒక సూపర్ బజార్ అయ్యేటట్టయితే ఆయన 10 ఇంటికి ఇంటికి వస్తారు కాబట్టి పొట్లట్లు అనేటువంటి ఉండవమ్మా, మీ పాప కూడా ఏదైనా ఉద్యోగం చేసేటట్టయితే కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ టైపులో చెప్పి మనకి, ఎందుకంటే మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కూడా రెండు ఉంటాయి, అయితే మన మాట ఒకసారి వినరు, మనం చేసేదే లేదు. ఏమో ఇది ఇట్లా ఉందంటే మన అమ్మాయికి ఏంటి రెండు వివాహాలు చెప్పారు, ఈ సిద్ధాంతి తెలియదు, 4 జ్యోతిషులకి వెళ్తే 4 ఒక వివాహం కదా చెప్పింది,
అని చెప్పని చెప్పని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అందువల్ల మనకి భగవంతుడు ఈశ్వర ప్రేరణ వలన ఒక వ్యక్తిని సమీపిస్తాడు. ఆషామాషాన్ని తలంచక నీ ధర్మం నివర్తించు. సపోజ్ ఈ పాప జాతకంలోనో ఈ బాబు జాతకంలో ఒక వివాహమే ఉంది, రెండు వివాహాలతోనే ఒక సిద్ధాంతి గారు సెలెక్ట్ చేశారు, రెండు వివాహాలు జరిగినాయి. ఇది వీళ్ళు అనుభవించడమే కాదు, జ్యోతిష్యుడు కూడా అతని యొక్క తెలిసి తెలియనితనంగా చెప్పినందువలన అతను కూడా ఆ ఫలితం అనేది అనుభవించాలి. చిన్నపిల్లోడు ఉన్నాడు, అతనికి ఏంది అనుభవం, చిన్నపిల్లోడు ఉన్నాడు నొప్పి పట్టుకున్నాడు కాలుతుంది. అరే చిన్నపిల్లోడే కాలుది అనేది లేదు, నొప్పి గుణం కాలటం. భగవంతుడు ఏంటంటే ఒక రూల్ పెట్టాడనమాట, నొప్పి గుణం కాలటం, పట్టుకుంటే కాలదు, పట్టకరద పట్టుకుంటే కాలదు. కనుక పట్టకరద పట్టుకుంటే నొప్పి ఎలా కాలదో అట్లాగే జ్యోతిష్యుడు ఏంటంటే ఒక పట్టకర లాంటి లాగా, ఇదిగోండి ఈ అబ్బాయి ఈ గ్రహస్థితులు ఈ అమ్మాయి ఏంటంటే మీకు మంచి జరగడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళకు ఒక పట్టకర ఇవ్వాలి ఆ కాలకుండా. అప్పుడు వాళ్ళు తప్పించుకోడానికి అవకాశాలు అన్నట్టు ఉన్నాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఎక్కడో చోట రోగానికి మందు అంటూ ఉంటుంది, మందు లేకుండా ఉండదు. చాలామంది లేదండి ప్రపంచంలో మందు అంటుంటారు, అది నమ్మబాకండి, మందు ఉంటుంది. భగవంతుడు పెద్ద మందు, నీ మనస్సు ఇంకా పెద్ద మందు, నీలోనే భగవంతుడు ఉన్నాయని చెప్తుంటారు, భావం తద్భవతి. అందువల్ల మనం సెలెక్ట్ చేసేటటువంటి లైఫ్ పార్ట్నర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది మీ జాతచక్రంలో ఉంటే శాంతి కారణాలు చేసుకోండి మంచి సిద్ధాంతి చేత. ఆ తర్వాత కాలం అంటే ఎన్టీ రామారావు వివాహం చేసుకునేటప్పుడు ఆయన అందగత్తెలను చూడలేదా, గుణవంతులను చూడలేదా, ధనవంతులను చూడలేదా, ఎందుకు అలా చేసుకుంటారు, ఇట్లా అనుమానాలు వస్తుంటాయి మనకి. అందువల్ల మనకేంటంటే ఇక్కడ నవ్వే టైం, మంచి మ్యాచెస్ వచ్చే టైం, యోగకారకుడు అనేటువంటిది వచ్చాడు సప్తమాధిపతి దశలో, భాగ్యాధిపతి ఇంటర్ పీరియడ్ లేకపోతే యోగకారకులు వచ్చారు, అప్పుడు మంచి మ్యాచెస్ రావడానికి అవకాశం ఉందని జ్యోతిషం చెప్పాలి. ఈ కాలం ఆగండి అప్పుడు మంచి జరుగుద్ది అనేటువంటి చెప్పాలి. ఆ కాలం దాకా ఏం చేయాలి, ఆ కాలం దాకా ఆగమన్నాడు ఈ అమ్మాయి ప్రేమించింది, నువ్వు ఆగమంటే ఆగమయ్యా, నీ వల్ల ప్రేమించింది ఈ అమ్మాయి అని అంటారనమాట. చెప్పాలి అమ్మ ఇది ఆగమని చెప్పాను, దీనివల్ల ఈ అమ్మాయికి ఈ వర్క్ లోడ్ ఇవ్వండి, ఈ ఉద్యోగం చేయించండి, లేకపోతే ఇట్లా ఇట్లా మీరు చేస్తే తప్పించుకోవచ్చు అని చెప్పి పరిపూర్ణమైన సలహా ఇవ్వాలి. జ్యోతిష్యం ఆశామాషి వ్యవహారం కాదు, వాళ్ళ జేబులో డబ్బులు మన జేబులోకి రావటం కాదు జ్యోతిష్యం. శాస్త్రానికి న్యాయం చేయాలి, మనం ఏది కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం, వాళ్ళ జీవితం అంతా మెచ్చుకోవాలి మనల్ని. అందులో ఇది వివాహం అతి ముఖ్యమైనటువంటిది. చాలామంది దగ్గరికి వచ్చి ఘోష పెడుతుంటారు, 100 జాతకాలు చూపించామండి, 10 మంది జ్యోతిషులకి వెళ్ళామండి, మా అమ్మాయికి ఇట్లా చేశామండి అని చెప్పాను. నా దగ్గర చూపించుకునే వాళ్ళ జ్యోతిష్యం 20 జాతకాలు చూపించారు, ఒకళ్ళు 21వ జాతచక్రం నన్ను అడిగారు, ఏమండి మా అబ్బాయి ఆరుద్ర అండి, పుష్యం మీ అమ్మాయిని చేసుకోవచ్చా, శని బోధ కేతు శుక్ర రవి చంద్ర కుజ రాహు మితార చేసుకోవచ్చా అని చూతాం. జ్యోతిష్యం ఏం చూడాలి, నాకు సంబంధం లేదమ్మా, నక్షత్రం ప్రకారం సరిపోయింది, చేసేసారు. ఎప్పుడు చేశారు, ఆగస్టులో చేశారు, 26 జనవరిలో విడాకు, 3 కోట్లు ఖర్చు పెడతారు. ఏంటమ్మా అని అడిగితే వాళ్ళని, ఏంటి బాబు అని అడిగితే, మీకు 20 జాతచక్రాలకు డబ్బులు ఇచ్చాం కదండి, 21 ఇన్నిసార్లు ఏమి ఇచ్చేది అని చెప్పి అనుకున్నాం అని చెప్తుంటారు. అది బలీయమైనటువంటి కర్మఫలం ఉన్నప్పుడు మనకి ఆలోచన విధానాలు ఇట్లా ఉంటాయి. మంచి లాయర్ కావాలి, మంచి డాక్టర్ కావాలి, మంచి జ్యోతిషుడు దొరకడం ఒక అదృష్టం, ఇది గుర్తుపెట్టుకోండి. అందువలన ఈ జ్యోతిష్యం అనేటువంటిది ఒకటే గుర్తు చెప్పి చెప్తాను నేను, రుద్రాశ్రమాలు వేశారనో, పూసలు వేశారని చెప్పాను, పెద్ద పెద్ద విభూతిరేఖలు పెట్టారని చెప్పని చెప్పాను, హోమాల గురించి బ్రహ్మాండం చెప్తున్నారనో, నోరు తిరగినటువంటి దేవతల పేర్లు చెప్తున్నారని చెప్పాను, టీవీలో కనపడ్డారనో, వాస్తు గురించో జ్యోతిషం గురించో మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని సరైన మంచి జ్యోతిషుడు రావాలి, మంచి జ్యోతిషి హే భగవాన్ నాకు మంచి జ్యోతిషుడిని ప్రసాదించు అని చెప్పినంటే భగవంతుడు మంచి జ్యోతిషిని ప్రసాదిస్తాడు. అందువలన సబ్జెక్ట్ ఏంటి అంటే, మన జాతచక్రంలో ఒక వివాహం ఉన్నా 2 వివాహాలు జరగడానికి అవకాశం ఉంది, 2 వివాహాలు అబ్బాయి చేసుకుంటే, మన జాతకంలో 2 వివాహాలు ఉన్నా దానికి పరిహారంగా ఏం చేయాలి, ఏమిటి వాతావరణాలు, ఎప్పుడు దాకా ఆగితే ఏమైనా దోషం పోతుందా, దానికి సంబంధంగా ఇంకా ఏదన్నా కుంభ వివాహం అంటే ఇంకేదన్నా శాంతులు అనేటటువంటిది, ఆ పాపచేత సావిత్రి వ్రతం అనేటటువంటిది, ఇంకా మాంగళ్య బలానికి ఇంకేదైనా చేయాల్సినటువంటివి ఉన్నాయా అనేటువంటివన్నీ చూసుకొని పరిపూర్ణంగా చెప్పేటట్టయితే వాళ్ళు హ్యాపీగా తరతరాలు హ్యాపీగా వాళ్ళ వంశం అభివృద్ధి చెందేలాగా ఉండాలి. వివాహం చేయడానికి ముఖ్యం వారు సంతానోత్పత్తి అసలు అడగరు, అది తర్వాత మళ్ళీ ఇంకో లీళ్ళు మనం మాట్లాడదాం. కనుక మనకి సబ్జెక్ట్ ఏంటంటే వివాహం బంధాల్లో ఒకటి ఉన్నా రెండు ఉన్నా మనం తప్పించుకోవచ్చు, రెండోళ్ళని చేసుకుంటే మనకి 2 జరగడానికి అవకాశం ఉంది, మనకి 2 వివాహాలు ఉన్నా కూడా బలంగా అవి తప్పించుకోవాలంటే మార్గాలు అనేటువంటిది ఏమిటి అన్వేషిస్తే మార్గాలు అనేటువంటిది దొరుకుతాయి.
కానీ ఇప్పుడు ఒక ఒక కుర్రాడు వచ్చాడు సింహలగ్నం, ఇక రెండు వివాహాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎప్పుడు కాదు, ఎప్పుడో 30 ఏళ్ల కిందట అనమాట. అతను ఒక రోజున వచ్చాడు, వచ్చి అడిగాడు అనమాట, ఏమండి ఒక అమ్మాయి రెండు వివాహాలు చెప్పారు కదా, ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యిందండి, నేను ఇష్టపడుతున్నాను చేసుకోవచ్చా అని చెప్పాను అన్నాడు. చేసుకోవచ్చాయా, ఒక వివాహం అడ్జస్ట్ అవ్వచ్చు. ఆ జాత చక్రం ఒకసారి చూపించాను, చూపించాడు. ఈమె ప్రెగ్నెంట్ అండి, భర్త చనిపోయాడండి, గవర్నమెంట్ జాబ్ అండి, భర్త జాబ్ ఈ అమ్మాయికి ఇచ్చారండి, పెద్ద జీతం అండి అన్నారు. చేసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు పిల్లలు, ఆమె పిల్లలు, ఈయన ఇతని పిల్లలు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే అట్లా అందరికీ దొరుకుతాయా రెండు వివాహాల సంబంధంగా అనేటట్టయితే, మీకు నచ్చితే, మాకు నచ్చితే కాదు, మీకు నచ్చితే, మీ మనసు అంగీకరించేటట్టయితే ఆ దోషం పోవాలంటే సిద్ధాంతి యొక్క సలహా మీద ఇతనికి ఒక వివాహమైనా రెండో వివాహానికి మనకు ఇష్టపడేటట్టయితే చేసుకునేటట్టయితే కుంభ వివాహం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. బ్రహ్మాండంగా ఒక వివాహంతో అడ్జస్ట్ అవ్వచ్చు. అందువల్ల బలంగా నమ్మండి, దృఢంగా నమ్మండి. ఒకే వివాహం జరగాలి, ఒకే వివాహం జరగాలి, మన పిల్లలకి మంచి జ్యోతిష్ దొరకాలి, మంచిగా జరగాలి అని చెప్పి మీరు అనుకున్నప్పుడు మంచిగా జరుగుద్ది. మంగళం మహత్ శుభం భూయాత్.